కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవంలో లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వేట్లపాలెం జొన్నలదొడ్డికి చెందిన ఐదుగురు మహిళలు మలబద్రపురం సాయిబాబా ఆలయానికి వెళ్తూ ఉండగా లారీ వెనక వైపు నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో విజయలక్ష్మి అనే యువతితో పాటు హేమ అనే మహిళ మృతి చెందింది. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. లారీ